హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభిహా వ్లాగ్స్. నేను మీ సభిహా. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే మనం ఈరోజు పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం నేర్చేసుకుందాము. ముందుగా ఇక్కడైతే నేను ఆశీర్వాద్ పూరి ఆట అయితే తీసుకున్నాను, అదేనండి గోధుమ పిండి. ఇక్కడ నేనైతే ఒక 2 కప్స్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి, ఎక్కువ కాకుండా కొంచెం లైట్గానే సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఇదంతా కూడా చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ షుగర్ ఉంది కదా, ఆ షుగర్ బాగా మిక్సీ చేసేసి 1 స్పూను షుగర్ పౌడర్ అనేది ఇందులో వేసుకొని, ఇప్పుడు ఇక్కడ 1-2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకోండి. ఇక్కడ ఇలా చేస్తే పూరీలు బాగా మెత్తగా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇదంతా కూడా ఇప్పుడు ఇందులో నేనైతే కొంచెంగా వాటర్ వేసి ఇదంతా కూడా బాగా మెత్తగా, పూరీ పిండి అనేది బాగా మెత్తగా కలిపేసుకోండి. అంటే ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసేసుకో. ఇలా మెత్తగా కలిపేసేయండి. ఇప్పుడు ఇది కలిపిన దాన్ని 5-10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టేసి పెట్టేయండి, లేకపోతే పూరి పిండి అనేది బాగా డ్రై అయిపోతుంది. ఇప్పుడు చూసారా ఎంత మెత్తగా ఉందో కదా. ఇప్పుడు లాస్ట్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వేద్దు, కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి 1 నిమిషం పాటు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు చిన్న ఉండలుగానే చేసుకోండి. పూరికి అయితే ఎక్కువ పిండి అవసరం లేదు, కొంచెం చిన్న ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న ఉండలుగా అనేది చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిపోవాలండి. ఇదంతా కూడా అంటే నార్మల్గా మనం పూరీకి అనేసరికి కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తాము, అలాగే పూరీ అయితే బాగా ఎక్కువ ఆయిల్ వేస్తే పూరీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనం పూరీ చేసేటప్పుడు నేనైతే ఇక్కడ కావాలని చెప్పి గ్రానైట్ది చేయించుకున్నాను, పూరీ చేయడానికి, చపాతీ ఇవన్నీ చేయడానికి కూడా. ఇక్కడ పిండి కాకుండా కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకొని ఇదంతా కూడా బాగా స్ప్రెడ్ చేసేసుకొని పూరీ అనేది బాగా పల్చగా రావాలండి. అప్పుడే మాకు పూరీ అనేది బాగా మెత్తగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పూరీని ఇలా ట్రై చేసి చూసారా? అయితే వెంటనే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి అండ్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఎప్పుడైనా సరే పూరీ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోవాలి. బాగా మరుగుతున్న ఆయిల్లో పూరీ వేస్తే అప్పుడే మాకు పూరీ అనేది బాగా పైకి వస్తుందన్నమాట ఉబ్బి. ఇలా ఆయిల్ పూరీ మీదకి వేస్తూ ఇదంతా కూడా మనం బాగా ఒకసారి ఈ పూరీ అంతా కూడా మనకు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఈ పూరీ అనేది మనం చేసుకోవాలండి. ఇలా ముంచుకుంటూ ఆయిల్లో పూరీలోనే మనం కొంచెం గోధుమ పిండి వేసి ఇంకా ఆలూ కర్రీ ప్రిపేర్ చేస్తే అబ్బా అసలు చెప్పనవసరం లేదు, ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను మన ఛానల్లో నెక్స్ట్ వీడియోకి అయితే కర్రీ అనేది నేను పెడతాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఈ పూరీ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఒక్కొక్క పూరీ ఇలా చేసుకుంటూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. పూరీ కొంచెం గోల్డెన్ కలర్లో అయితే తప్పకుండా రావాలి, అప్పుడే మాకు పూరీ అనేది బాగుంటుంది. ఇలా పూరీ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అలాగే షుగర్ ఇలా వేసుకొని చేస్తే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే పూరీ చేసేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా పూరీ అండ్ ఇందులోకి ఆలూ కర్రీ అండ్ ఆలూలో నేను కొంచెం గోధుమ పిండి వేసి చేశాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.